ఏపీలో జగనన్న పాలనలో సంక్షేమం మాత్రమే కాదు పారిశ్రామిక సంరంభం కూడా. ఇచ్చాపురం టు హిందూపురం పారిశ్రామిక పురోభివృద్ధి సాధించేలా జగనన్న చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ వంటి రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో రక్షణ రంగ పెట్టుబడులు, మధురవాడలో డిఆర్డిఓ కార్యాలయం ఏర్పాటు, మధురవాడ ఏపీఐఐసి హిల్స్ హిల్ నెంబర్ 4 5 ఎకరాల స్థలం కేటాయింపు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు, విడిభాగాల తయారీ యూనిట్లు. ఇందుకు అనుసంధానంగా కృష్ణా, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు. ఎలక్ట్రానిక్ హబ్ గా ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో 30,000 కోట్ల రూపాయలకు చేరుకున్న ఎలక్ట్రానిక్ మార్కెట్ విలువ. ఈ ఏడు ఏపీ నుంచి 716.76 కోట్ల రూపాయల ఎలక్ట్రానిక్ ఎగుమతులు. భారీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు. తిరుపతి ఈఎంసీ 1, ఈఎంసీ 2, శ్రీ సిటీలలో ప్రస్తుతం 23,000 మందికి ఉపాధి. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి, చిత్తూరు జిల్లాలో మరో 2 ఈఎంసీల అభివృద్ధి. సీమలో స్టీల్ ఫ్యాక్టరీ భాగస్వామ్య ఒప్పందం. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ స్థాపన. భాగస్వామిగా ఎంపికైన ఎస్ఆర్ స్టీల్. సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,148.68 ఎకరాల్లో 11,606 కోట్ల రూపాయలతో ఉక్కు పరిశ్రమ. 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేసేలా ఎస్ఆర్ స్టీల్ ముందుకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వం 85%, ఎస్ఆర్ స్టీల్ 15% వాటాలు. 4,062 కోట్ల రూపాయల ప్రారంభ మూలధనం. ఎస్ఆర్ స్టీల్ వాటా 609 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 3,000 కోట్ల రూపాయలు. మార్చి 31, 2024 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా అంచనా. తొలి దశలో 3,150 మందికి ప్రత్యక్ష ఉపాధి. అనుబంధ యూనిట్ల ద్వారా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి. ప్లాంట్ ప్రారంభమయ్యేలోగా 250 కోట్ల రూపాయలతో ఇతర మౌలిక వసతులు. ఉత్పత్తి ప్రారంభించే నాటికి 51% వాటాను ఎస్ఆర్ స్టీల్ కు. ఉత్పత్తి మొదలైన 7 ఏళ్లలోపు రాష్ట్ర ప్రభుత్వ వాటా విక్రయించేలా ఒప్పందం. ఉత్పత్తి ప్రారంభమయ్యాక 7 ఏళ్లపాటు 8.7% చొప్పున రాబడి వస్తుందని అంచనా. ఇలా అంచెలంచెలుగా పారిశ్రామిక అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న జగనన్న ప్రభుత్వం పథకాలతో ఇంటింటా సంక్షేమం, పథక రచనతో ఊరు వాడా పారిశ్రామిక సంరంభం. ఇది జగనన్న ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.